हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन आलू करी सिंपल गा चला टेस्टी गा ईजी गा एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम। दाने कोसम कावाल्सिनवी आलू ओक पाव किलो तीसुकोनी ई विधंगा शुभ्रंगा क्लीन चेसुकोनी उडिकिंचुकोनी पक्कन पेट्टुकुन्नानंडी। पैन पीलंता तीसी ओक आरु लेदा एडु पच्चिमिर्ची, ओक मीडियम साइज आनियन, करिवेपाकु, अलागे रेंडु बागा पनिन टमाटालु ई विधंगा कट चेसुकोनी पक्कन पेट्टुकोवाली। अलागे साल्ट मी रुचिकि सरिपड़ा याड चेसुकोंडी। अलागे कारम, धनिया पाउडर, अल्लम वेल्लुल्ली पेस्ट, पसुपु, अलागे आयिल। इप्पुडु दीन्नी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा स्टव् मीद पैन पेट्टुकोनी पैन वेडेक्किन तर्वात ओक 3 टेबल स्पून्स वरकु आयिल नी याड चेसुकुंदाम। आयिल हीट अय्यिन तर्वात जीलकर्र, आवालु, अलागे उद्दीपप्पुनु कूडा कोद्दी कोद्दिगा याड चेसुकुंदाम। इवंता कूडा కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా, ఈజీగా, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పైన పొట్టంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆలు, ఈ ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యనిద్దాము. ఇలా ఆయిల్లో ఫ్రై అవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేద్దాం. టమాటా ముక్కలు బాగా పండినవి, ఒక 2 మీడియం సైజు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి మనకి. ఈ విధంగా టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు ఉడికించుకునేటప్పుడు ఆలు సాల్ట్ వేసి ఉడికించుకోండి, టేస్ట్ బాగుంటుంది చప్పగా లేకుండా. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అంతే వదిలేస్తే టమోటా అంతా మగ్గిపోతుంది. బాగా మగ్గిపోయి పచ్చివాసన అంతా కూడా పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగే వదిలేద్దాం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా మనకి టమోటా అంతా కూడా బాగా మగ్గింది కదా. ఇలా టమోటా బాగా మగ్గిన తర్వాత దీని అంతటినీ బాగా కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా పచ్చి వాసన పోయి కారం వాసన అంతా పోయేలాగా ఇలా వేయించుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఇంతే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కానీ నేను గ్రేవీ చేస్తున్నాను దానికోసమని. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మసాలా అంతా పచ్చి వాసన పోయి ఇలా ముద్దగా అవుతూ ఉంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి వాటర్ని. ఈ విధంగా మీకు ఎంత వాటర్ సరిపోతుంది అనిపిస్తే అంత వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వాటర్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకొని మరో 5 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఆలూ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఎక్కువ మసాలాతో పని లేకుండా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీ, పూరి, దోశ, అలాగే రైస్, రాగి సంగటిలోకి టేస్ట్ అనేది అద్దరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే
ना वीडियो गनक नच्चिते ना चैनल नी तप्पकुन्ना सब्सक्राइब चेसुकोंडी अलागे लाइक चेंडी शेयर चेंडी कामेंट चेंडी बाय।